हेलो फ्रेंड्स, वेलकम टू प्रिया स्मार्ट किचन। वीडियो चाला फेमस चिंतकाय चापल कूर। चिंतकाय चापल कूर नी एला तैयार चेसुकोवालो चूसेद्दामा। इदी एक्चुअल गा चाला मंदिके तेलुसुंडकपोवच्चुंडी, अला अनि अंदरिकी तेलियदु अनि नेनु अंटलेदु, कानी చాలా మంది వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో అటువంటి వాళ్ళ కోసం అందరూ కూడా తప్పకుండా ట్రై చేసుకోవాలని నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చి మా ఊర్లో అయితే చాలా చాలా ఫేమస్ అండి. నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో ఇది కూడా అంత ఫేమస్. భలే రుచిగా అనిపిస్తుంది. దీన్ని కానీ మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి, వదిలిపెట్టరు, తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకుంటారు కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇక్కడ దీనికోసం చింతకాయ చేపల కూర కోసం నేను ఇక్కడ చిన్న సైజు చేపల్ని, చిన్న సైజు చేపలు అయితే చాలా రుచిగా అనిపిస్తాయి. లేదంటే మీరు వంజరం, చందవాలు ఇలా సముద్రపు చేపలకైనా కానీ చాలా బాగుంటుంది. సో అవైతే రెగ్యులర్గా దొరకవు కదా, ఇవైతే ఎక్కడైనా దొరికేస్తాయి. అందుకని చిన్న సైజు చేపల్ని 1.5 కేజీ తెచ్చుకున్నాను. 1.5 కేజీ తీసుకొని వాటిని లోపలంతా ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇలా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ, ఇక్కడ చేపల కూర కాబట్టి నేను కళ్ళుప్పును యూజ్ చేస్తున్నాను, రుచికి సరిపడ ఉప్పును వేసుకొని అలానే మసాలా పసుపు ఇది 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. వీలైతే మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేపల కూరకి దీన్ని వాడుకోండి. దీని వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను కదా, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు మసాలా పసుపు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆముదం. ఈ ఆముదం వేయడం వల్ల చేపల కూర అనేది మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఆముదం కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఆ చేపలకి ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ 2 ఆనియన్స్ని తీసుకుందాము. ఈ 2 ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చి, ఇవి బాగా కారం ఉన్నాయి కాబట్టి నేను 1-5 తీసుకున్నాను. కొంచెం కారం మీడియంగా ఉంది అంటే మీరు 7-8 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఆ రెండింటిని ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా అయిపోకూడదు. ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చి చింతకాయలు, ఇదే కదా ఫేమస్ దీనిలో. సో ఈ చింతకాయల్ని 1.5 కేజీకి నేను 200 గ్రాములు చింతకాయలను తీసుకున్నా. 200 గ్రాములు చింతకాయలని తీసుకొని వీటన్నిటిని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తుప్పుకొని పెట్టుకున్నాము. ఇవి వచ్చి నాకు మరీ లేత కాయలు దొరకలేదు. లేతకాయలు అయితే ఇంకా చాలా బాగుంటుంది, లేదా ఇవి కూడా చాలా బాగుంటుందండి. సో వీటిని మనము గింజ పట్టింది కాబట్టి వీటిని కొంచెం మనం ఇందులోకి గింజలు తీసేసుకోవాలి. సో దానికోసం రోట్లో వేసుకొని కచ్చాపిచ్చాగా దంపుకొని గింజైనా తీసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీలోకి ఇలా మిక్సీలోకైనా సరే కొంచెం ముందు జస్ట్ బ్లెండ్ చేసుకుంటే గింజ అనేది నలగకుండా వచ్చేస్తుంది కదా. సో చూసారా ఎన్ని గింజలు ఉన్నాయో, ఈ గింజలన్నిటిని మనము సపరేట్ చేసేసుకుందాము. సో అదే గింజ పట్టకుండా లేతగా ఉందనుకోండి చింతకాయ, వాటిని మనం ఇలా చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవచ్చు. కాకపోతే దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేపలన్నిటినీ ఇలా వెడల్పుగా ఉండే చేపల కూర చట్నీలు అంటారు కదా, వాటిల్లో కానీ లేదా మీ ఇంట్లో ఏ విజిల్స్ అయితే ఉంటాయో వీలైనంత వరకు వెడల్పుగా ఉండే వాటిల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. సో ఈ కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులోకి వేసేసుకుందాం. అలానే ఇప్పుడు ఈ చింతకాయల పేస్ట్ చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మనకి బరకబరగ్గా తగిలితే అంత రుచి అనిపించదు. సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. సో ఈ విధంగా బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇందులోకి మనం సపరేట్గా వాటర్ని యాడ్ చేయం కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కంపల్సరీ తీసుకోవాలి. సో ఆ చింతపండుని ముందే ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు మనము
వాటర్ వేసుకొని రసం తీసేసుకుందాం. అది కప్పులో చూస్తే ఒక కప్పు రసం వరకు నాకు వచ్చింది. సో ఆ కప్పు రసం వరకు ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో ఈ చింతపండు రసం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ని మనం సపరేట్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ని యాడ్ చేసే కంటే కూడా మనం ఇలా చింతపండు రసంని యాడ్ చేయడం వల్ల మనం వేసుకున్న ఆ చింతకాయల్లో పులుపు అనేది మనకి ఇంకా ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ ఇంకా చాలా రుచిగా అనిపిస్తుంది. సో వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా, ఇప్పుడు మనం చేపల్లోకే వేసాం కదా ఉప్పు కారం అవన్నీ, సో ఆ చేప ఓపెన్ ఉంది కదా దానిలోకి కొంచెం ఆ ఉప్పు కారం అది పట్టేసి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి చేయితో మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు అంతే డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసుకోవడమే. సో ముందే ఆనియన్స్ వేయించుకోవడము అలా ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. సో ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము స్టవ్ని. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఉడుకు పట్టింది కదా, ఉడుకు పట్టిన తర్వాత మీకు ఇంకా గ్రేవీ అనేది పల్చగా అయిపోయింది చూసారా. సో ఆ చేపల్లోంచి వాటర్ అనేది మనకి ఇంకా బయటకు వచ్చి ఆ గ్రేవీ మనం వేసుకున్న వాటర్ కాకుండా ఇంకా పల్చగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం చాలా కేర్ఫుల్గా అడుగు పట్టకుండా, చింతకాయలు పేస్ట్ కదా అది మనం వేసింది, సో అడుగు పట్టకుండా మధ్యలో మధ్యలోంచి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ని శాంతం సిమ్లో పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఉడుకు పట్టిన తర్వాత మనం వేసుకున్న ఉప్పు కారాలు అనేవి సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం అనేది మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఇక్కడ ఉప్పు కారం రెండు తగ్గినాయి కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. సో మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి ఉప్పు కారాలు అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకునేసి స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి, లేదు అంటే మనకి ఇది అడుగు పట్టేస్తుంది. సో ఈ విధంగా కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం మళ్ళీ మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. కానీ చేప ముక్క మాత్రం చిదిరవకూడదు. చూసారా ఇంకా వాటర్ అనేది మనకి ఇంకా వాటరీగా వచ్చింది. సో దాన్ని మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. సో చేప ఈలోపే నాకు ఉడికిపోయింది. సో ఈ చేపలైనా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే వంజరం చందవా అలాంటి చేపలనైనా తీసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారంగా. కానీ ఇది మాత్రం ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా మంచిలో మళ్ళీ మనం సిమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఈస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి ఇంకా కూర రెడీ అయిపోయినట్లే. సో చూసారా మరి ఈ ఇంకా ఫ్రై మాదిరిగా దగ్గరకు అయిపోకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. ఇదంతా మనం వేసుకున్న ఆయిల్ అంతా అలా పైకి వచ్చింది మంచిగా, చాలా అమ్మీగా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. సో గ్రేవీ కూడా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. అంతేనండి, దీనిలోకి ఏ కొత్తిమీరలు ఇంకేమీ యాడ్ చేయము, జస్ట్ ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, చింతకాయలు, చింతపండు అంతే. కానీ కూర మాత్రం అదుర్స్ అంటే అదుర్స్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఇది చాలా పాతకాలం రెసిపీ, చాలా మంచిది కూడా. ఇందులోకి మనం ఏ మసాలాలు ఏమి యాడ్ చేయం కదా, సో ఇంకా చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకుంటారు కదా. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.